దగ్గర అప్పు తీసుకున్నామంట ఏం చేసా ఇదిగో ఈ ఎంట్రీకే ఖర్చు అయిపోయింది జానకి ఇప్పుడు ఆ 5000 అప్పు ఎలా తీరుస్తా స్కిట్ విన్ అయితే 5000 వస్తాయి కదా ఇచ్చేద్దాం విన్ అవుతా నువ్వేలా చెప్తా మనకి ఇంత అప్పు ఉందని తెలిసి కూడా స్కిట్ విన్ అవ్వకపోతే జడ్జిలు అప్పులు పాలవుతారు ఆలోచించుకోండి లెట్స్ గో మరొక స్టెప్ అయ్యొచ్చుగా వేయనన్న నమ్మకమా వేయలేనన్న ధైర్యమా జబర్దస్త్ అయినా డి అయినా ఇంకేదైనా నేను దిగనంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్ సేమ్ మూమెంట్స్ రిపీట్ సేమ్ మూమెంట్స్ రిపీట్ నా అప్పు తీర్చలేదు అనుకో నీ ఇల్లు వేలం వేస్తా అంత మాట అనుకండి నలుగురు వింటే నా మొగుడు ఎదవా అనుకుంటారు చెవట అనుకుంటారు దత్తమ అనుకుంటారు వాళ్ళు అనుకుంటారో లేదో గానీ నువ్వు మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నావు జానకి మీరు ఇలాగా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా ఆపరేంటి ఈ జబర్దస్తులు అంతే వెళ్ళిపోతామన్న ఆపరు వస్తామన్న కాదనరు ఏంటి నాన్న మనకి దరిద్రం రోజా గారి లాగా అనుసూయ గారి లాగా రిచ్ గా కాలేమ్మా కాలేమ్మా ఆ పేమెంట్లు వేరు ఆ డిజైనర్లు వేరు మావు టీవీ కొనమందయ్యా లేకపోతే చచ్చిపోతానంటుంది ఇగో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వెంటనే చచ్చిపోమను ఆ చచ్చిపోరా పర్లేదు నన్ను చంపా చత్తానంటుంది ఇలాంటి అవకాశం అస్సలు రాదు వెంటనే చేయమను టీవీ కొనుక్కోవాలని 38 రూపాయలు ఉంది ఒక 12 రూపాయలు అప్పు కావాలి ఒరే నీ పేరు రాయించుకున్నావేంట్రా మనమే రాయించాం 12 రూపాయలు అప్పు ఇచ్చాం కదా నా దగ్గర 7 రూపాయలు అప్పు తీసుకుంది ఏంటి అనుసూయ గారు 7 రూపాయలు అప్పు తీసుకుందా అంటే ఏమన్నా ఆడి కార్ కొనాలి 7 రూపాయలు తక్కువ ఏందో అప్పు ఇస్తారా అని అడిగింది రుజువు ఏంటి వెనకత్తల Q7 అని రాసి ఉంటది 7 అంటే మనం ఇచ్చిన 7 రూపాయలు పల్లీల బిజినెస్ అంట పల్లీలు అదొక బిజినెస్ అవ్వో పెద్ద గొప్ప బిజినెస్ లా చెప్తానరా బావా పల్లీల గురించి అలా తక్కువ చేసి మాట్లాడకు పల్లీలు ఈ మధ్య పట్టణంలో బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి బావా ఏందా సామగ్రత పెద్ద ఇంట్లో టీవీ అయితే తెలియదండి ఇంట్లో ఉండి టీవీ తెలియదంటావేంటి ఇప్పుడు నేను జబర్దస్త్ ఎలా చూడాలి రోజా గారి స్మైలింగ్ మనో గారి కౌంటర్స్ అనసూయ అందం రాము లాగ్ అది కూడా చూడాలి కదా ఎప్పటికెప్పుడు 100 రూపాయలు అంటే ఎలా వస్తాయి బాయ్య ఇలా వస్తాయి తమ్ముడియా ఆకియా 100 రూపాయలు అడిగాడు మీ బావ ఎమ్మిడి ఇక్కడ తీస్తాను ఉండు ఇక్కడే ఎప్పటికెప్పుడు 100 ఎలా వచ్చింది తమ్ముడు గుండు గులాబ్ జామ్ అవుతుంది కానీ గులాబ్ జామ్ గుండు కాదక్క ఎలా వస్తున్నాయి వాడికి ఇంతగా గుండు గులాబ్ జామ్ అయింది కానీ గులాబ్ జామ్ గుండు అవ్వదురా గుండు గుండు ముళ్ళు గుచ్చుకుంది రాదా నాకు కూడా ముళ్ళు గుచ్చుకుంది గోపి కాలు పైకి పెట్టు ఏం చేస్తున్నావు గోపి ముళ్ళు ముళ్ళుతో తీస్తా నిన్న రాత్రి బెడ్రూమ్ లో బెడ్ షీట్లు నలిపోయాయి కదా ఎల్లి మడతైపో ఏం పీకే వన్ అలుగుతీరా నెల రోజులు బట్టి ఆ మడతలే తీయలేదు కదా అసలు నిద్రపోతున్న సింహాన్ని లేపుతున్నావు ఎక్కడన్నా సింహం గంట నిద్రపోద్ది 2 గంటలు నిద్రపోద్ది ఈ సింహం 24 గంటలు నిద్రపోతానే ఉంటదండి పెళ్లి అయిన తర్వాతే ఇలా ఉంటే పెళ్లికి ముందు కోమాలో ఉందా సింహం ఎలా ఉందండి చాలా చండాలంగా ఉంది నువ్వు కూడా చండాలంగా ఉన్నావు మరి రోజా గారు ఎలా ఉన్నారండి రోజా గారికి అంటే దేవత మరి దేవత లాంటి దాని ముందు పట్టుకొని తెల్లాన్ని తిట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి ఈ మాట ఆ వింటే ఏం చేసిద్దో తెలుసా తమ్ముడు లెట్స్ గో కుమ్ముడు పళ్ళు తలతల శుభ్రం ఆడాలంటే మీరు వాడండి దవడ సుప్రిని ఎలా ఉందని అడగండి ఎలా ఉంది అందులో ఒక ఏలక్కాయ ఒక ధనియాలు కొద్దిగా పువ్వు కొద్దిగా ఆకు కొత్తిమీర వేస్తే సూపర్ గా ఉంది టేస్ట్ గురించి చెప్పటం బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తా ఉంటాను నువ్వు ఎవరన్నా అతిగా వాయిస్తే గిటార్ వైర్లు తెగుతాయి నీ వేలు తెగినంటే అదేం దురదృష్టం రా వేళ్ళేంది విగ్గు కూడా ఊడిపోయింది అదే కదా టీమ్ లీడర్ పోస్ట్ కూడా ఊడిపోయింది నాకేం గుర్తు రావట్లేదండి నా గతం మొత్తం మర్చిపోయానండి అందుకే స్కిట్లు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయమన్నా నేను చెప్పిన స్కిట్లు అయితే గతం మర్చిపోయానండి గతం మర్చిపోవాలంటే ఏం చేయాలి ఇంకో 10 స్కిట్లు చేయండి గతం ఏంటి మొత్తం మర్చిపోతారు రాత్రంతా సేవ చేసిన మీరు నన్ను ఏం చేయలేదు 6 నెలలు ఇస్తేనే ఏం చేయలేకపోయాను ఒక్క రాత్రి ఏం చేస్తా చెప్పు మీ ఈటీవీలో